ప్రైజ్ ది లార్డ్ అందరికీ మరొకసారి దేవుని నామాన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు మనము పిలిపిలికి రాసిన పత్రిక 1:9-11 మనం ధ్యానం చేసుకుందాం. మీరు శ్రేష్టమైన కార్యమును వివేకింపగలవారటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలిగినట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలముతో నిండుకొనిన వారై క్రీస్తు దినమున నిష్కపటులను నిర్దోషులు కావాలని ప్రార్థించుచున్నాను అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ 9-11 మనము ఆలోచించేసినట్లయితే ఇక్కడ పౌలు గారు మరి ఈ యొక్క పిలిపి సంఘాన్ని గురించి ప్రార్థిస్తా ఉన్నారు. ఆ యొక్క పిలిపి ప్రాంతంలో ఉన్న బిడ్డలను బట్టి వారు దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నారు. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఆయన మరి ఈ యొక్క పిలిపి సంఘంలో ఉన్న విశ్వాసం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా దేవుడిని మహిమపరచాలి, ఏ విధంగా దేవుణ్ణి గణపరచాలి, ఏ విధంగా దేవుణ్ణి సంతోషపరచాలి అని చెప్పేసి ఆ విషయాలను ఇక్కడ పౌలు గారు ప్రార్థనలోనే వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అంటే పౌలు గారు దేవుణ్ణి వేడుకుంటా ఉన్నాడు. ఏంటంటే ఈ యొక్క పిలిపి సంఘంలో ఉన్న ప్రజలు నిర్దోషులను, తర్వాత నిష్కపటులుగా ఉండాలని, వాళ్ళు తెలివితోని, తర్వాత మరి ఏవైతే శ్రేష్టమైనవి ఉన్నాయో వాటిని ఎంపిక చేసుకుని దేవుడు మహిమపరచాలని చెప్పేసి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచించండి, పౌలు గారు ఎవరికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు? దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే విశ్వాసుల జీవితాల్లోని ఈ కార్యాలు జరగాలన్నా, విశ్వాసుల జీవితంలోని వాళ్ళు ఫలించాలన్నా, విశ్వాసుల జీవితంలో వాళ్ళు నమ్మకంగా ఉండాలన్నా కానీ, నిర్దోషులుగా ఉండాలన్నా కానీ, పవిత్రులుగా ఉండాలన్నా కానీ, ఆ కార్యాన్ని జరిగించేది ఎవరంటే దేవుని బిడ్డలారా, మొదటిగా దేవుడు సహకరిస్తేనే తప్పితే, దేవుడు సహాయం చేస్తేనే తప్పితే ఒక విశ్వాసి పరిశుద్ధంగా జీవించడానికి వీలేదు. దేవుడు సహకరిస్తేనే మాత్రమే ఒక విశ్వాసి పరిశుద్ధుడిగా జీవించగలడు. స్వశక్తితోని ఏ విశ్వాసి కూడా పరిశుద్ధంగా జీవించలేడు. అందుకనే పౌలు దాన్ని గుర్తెరిగే దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. తద్వారా దేవుడు వీళ్ళ జీవితాల్లోని కార్యం జరిగించాలని, దేవుడు వీళ్ళ జీవితాల్లోని మార్పు జరిగించాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటాడు. మొదటిగా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ 9 ఏమన్నాడు, మీరు అన్నాడు. మీరు అనేది పిలిపి సంఘాన్ని గురించి ఆయన రాస్తూ ఉంటా ఉన్నాడు. దాని తర్వాత చూసినట్లయితే శ్రేష్టమైన కార్యములను వివేచించగలవారగుటకు అన్నాడు. శ్రేష్టమైన కార్యాలంటే ఏంటండి? ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే బెస్ట్ థింగ్స్, లేకపోతే ఎక్సలెంట్ థింగ్స్ అంటాం కదా. సో ఇక్కడ పౌలు గారు ఈ మాటను వాడినప్పుడు, శ్రేష్టమైన కార్యములు అనే మాట వాడినప్పుడు దీనికి అర్థము, దేవుడు మనుషులను ఏది ఏ విధంగా జీవించాలని కోరుకుంటా ఉన్నాడో, ఏం చేయాలని కోరుకుంటా ఉన్నాడో అదే శ్రేష్టమైనవి. చూడండి దేవుని బిడ్డలను మనం ఆలోచన చేసినట్లయితే, మనము ఈ యొక్క పిలిపి పత్రిక అంతా కూడా చదివినప్పుడు మనకి పిలిపి సంఘంలో ఉన్న ప్రజలు మనకు అర్థమవుతారు కదా. పౌలు ఈ మాటలు ఎందుకు రాస్తున్నాడో కూడా మనకు అర్థమవుతుంది. ఒకసారి నేను కొన్ని వచనాలు చదువుతాను, దాని తర్వాత మరలా దీన్ని మీకు వివరిస్తాను. పిలిపిని రాసిన పత్రిక 1:16 వారైతే నా బంధకంలో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాను. అంటే ఈ సంఘంలోని కొంతమంది ప్రజలు క్రీస్తును కక్షతో కూడా ప్రకటిస్తూ ఉన్నారు. క్రీస్తు సువార్తను శత్రుత్వాన్ని కలిగి కూడా ప్రకటిస్తూ ఉంటున్నారు. తర్వాత మనం చూసినట్లయితే 2:16 అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమంది జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థంగా పరిగెత్తలేదని, నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయం కారణం కలుగునన్నాడు. దాని తర్వాత చూస్తే 2:14 మీరు మూర్ఖమైన ఒకరి జనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులై దేవుని కుమారులనుగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములు చేయుడి అన్నాడు కదా. దాని తర్వాత అందరూ తమ సొంత కార్యంలో చూచుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు అన్నాడు. దాని తర్వాత మనం చూసినట్లయితే మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండని ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోండి అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటన్నిటిని మనం ఆలోచన చేసినప్పుడు పౌలు గారు శ్రేష్టమైన కార్యమును వివేచించగలవారగుటకు
నేను మీకోసం ప్రార్థిస్తాను అన్నప్పుడు దానికి అర్థం ఏంటంటే, ఈ సంఘంలో ఉన్న బిడ్డలు, ఈ సంఘంలో ఉన్న బిడ్డలు మరి వారు సువార్త జరిగించేటప్పుడు కొంతమంది కక్షతీత జరిగిస్తూ ఉంటున్నారు కదా, ఆ విధంగా చేయకుండా ఉండాలని, మరి వాళ్ళు శ్రేష్టమైన దానిని గుర్తెరగాలని చెప్పేసి ప్రేమతో ఆ సువార్త పని జరిగించాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నాడు. దాని తర్వాత మరి శ్రేష్టమైన కార్యం ఏంటంటే, దేవుని బిడ్డరా, దేవుని బిడ్డలు ఒక్కరి జనం మధ్య, అన్యుల మధ్యలోని నిరపరాధులుగా ఉండాలి, నిష్కలంకులుగా ఉండాలి, అనిందులుగా ఉండాలి, దేవుని కుమారులగినట్లు వాళ్ళు చూపించుకోవాలి వారి జీవితాల ద్వారా, వారు జీవిస్తూ. దాని తర్వాత మనం చూస్తే మరి శ్రేష్టమైన కార్యములు ఏంటో తెలుసండి, సంశయములు సనుగులు మానాలి, తర్వాత సమస్త కార్యములు దేవుని కోసం చేయాలి. ఇంకా శ్రేష్టమైన కార్యాన్ని మనం ఆలోచన చేస్తే సొంత కార్యాలు చూసుకోవడం మాత్రమే కాదు కానీ దేవుని బిడ్డలారా మరి యేసుక్రీస్తు కార్యాలు చూడాలి, ఎందుకంటే ఈ సంఘంలోని అట్లాంటి ప్రజలు ఉన్నారు. దాని తర్వాత మనం ఇంకా ఆలోచన చేసినట్లయితే ఇంకా మనకి అర్థమవుతుంది ఏంటంటే, వెనుకున్న వాటిని వదిలిపెట్టి ముందున్న వాటి కోసం పరిగెత్తాలి. అంత మాత్రమే కాదు కానీ తర్వాత ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో వాటి మీద ధ్యానం ఉంచుకోవాలి అని చెప్పేసి పౌలు గారు ప్రార్థిస్తూ ఉంటున్నాడు. మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా ఈ యొక్క విషయాలన్నింటిని కూడా మనం ఆలోచన చేస్తే పౌలు గారు మీరు శ్రేష్టమైన కార్యం వివేచించగలవారగుటకు నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు కదా. దానికి అర్థం ఏంటంటే దేవుని బిడ్డలు వారు ప్రభువుని మొదట వెంబడిస్తూ ప్రభు సువార్త ప్రకటిస్తూ తర్వాత ఒక్కరి జనం మధ్య పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ తర్వాత సనుగులు మాని సంశయాలు మాని దేవుని కోసం బ్రతుకుతూ మరియు తర్వాత ఏవైతే ఖ్యాతి గలవో, ఏవైతే నీతి గలవో, ఏవైతే పవిత్రములని వాటిని మరి ఎంచుకుంటూ వారు ప్రభువుకి తగ్గట్లు జీవిస్తూ ప్రభు కోసం బ్రతికితే అప్పుడు వారు శ్రేష్టమైన కార్యములను జరిగిస్తూ ఉన్నట్లు. ఇంకొకటి మనం ఆలోచన చేసినట్లయితే మనము ముందుకు వెళ్ళినట్లయితే దేవుని బిడ్డలారా మరి పౌలు గారు తెలియజేస్తారు శ్రేష్టమైన కార్యము వివేచించగల వారు అట్టుకు అన్నారు కదా. ఆ శ్రేష్టమైన కార్యమును వివేచించగల వాటుకు ఈ సంఘంలో ఉన్న బిడ్డలు కొన్ని కార్యాలు జరిగించాలి, కొన్ని కార్యాలను జరిగించాలి. మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, ఇక్కడ వివేచించగల వారొకటకు కొంచెం చేయాలి. ఏం చేయాలంటే, ఏం పని చేయాలంటే వీళ్ళు మీ ప్రేమ ఒకటి తెలివితోనూ, రెండోది అనుభవ జ్ఞానంతోనూ కూడినదై ఉండాలంట. చూడండి ఇక్కడ మరి ఈ బిడ్డలు శ్రేష్టమైన కార్యాలు గుర్తెరగాలంటే, ఈ బిడ్డలు శ్రేష్టమైనది ఏంటో గుర్తెరగాలంటే విశ్వాసులు, వాళ్ళనే కాదు విశ్వాసులు, విశ్వాసులు శ్రేష్టమైన కార్యాలని గుర్తెరగాలంటే, వివేచించాలంటే, అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసండి, ప్రేమ అనేది తెలివితోనూ తర్వాత అనుభవ జ్ఞానంతోనూ కూడినదై ఉండాలంట. ప్రేమ అనేది తెలివితోనూ అనుభవ జ్ఞానంతోనే కూడినదై ఉండాలి. మనము ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచన చేసినట్లయితే పౌలు గారు మీ ప్రేమ అంతకంతకు వృద్ధి చెందాలని ప్రార్థన చేయట్లేదు. ఇక్కడ ప్రేమ తెలివితోనూ తర్వాత సకల విధ అనుభవ జ్ఞానంతో కూడినదై ఉన్నాడు. అంటే ప్రేమ ఒకటి మాత్రం కాదు కానీ దేవుని బిడ్డలారా ప్రేమ తెలివితోనూ తర్వాత అనుభవ జ్ఞానంతోని వృద్ధి పొందాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నాడు. మనము ఈ విషయాలను ఆలోచన చేస్తున్నట్లయితే ఇంకా మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. ప్రేమ తెలివితోనూ అనుభవ జ్ఞానంతో కూడినదై ఉండాలంటే దానికి అర్థం ఏంటండి, మనం ఆలోచన చేసినట్లయితే ప్రేమ తెలివితోనూ అనుభవ జ్ఞానంతో కూడినదై ఉండాలి అంటే, మనము ఫర్ సపోజ్ దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్తున్నాం అనుకోండి, దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్తాను అనుకోండి, మనము దేవుణ్ణి ప్రేమించాలి అని అంటే ఆయనను అర్థం చేసుకోవాలి ముందు కదా, ఆయన వాక్యాన్ని తెలుసుకోవాలి, ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి. తెలివితోను అంటే ప్రేమించడం అంటే అదేనండి. ఇప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధంగా జీవించుకున్నాడు, సనుగులు మానమన్నాడు, సంశయాలు మానమన్నాడు, ఏవైతే ఖ్యాతి గలవో అవి చూడమన్నాడు, తర్వాత యేసుక్రీస్తు కార్యాలు చేయమన్నాడు, సువార్తను ప్రేమతోనే ప్రకటించమన్నాడు, తర్వాత పరిశుద్ధమైన జీవితాన్ని జీవించమన్నాడు. అంటే దేవుడు మన దగ్గర నుంచి ఏదైతే కోరుకుంటా ఉన్నాడో దానిని మనం తెలుసుకొని, దాన్ని తెలుసుకోవడం మాత్రమే కాదు కానీ దానిని ప్రేమ కలిగి దాన్ని మన జీవితంలో ఏం చేయాలంటే అనుసరించాలి. మన జీవితంలోనే మనము దానిని పాటించాలి. అదే ఇక్కడ చెప్తా ఉంటుంది, మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడినదే ఉండాలని చెప్తా ఉన్నాడు. చూడండి మరొకసారి ఆలోచన చేయండి, పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు ఏమనంటే, మీ ప్రేమ
తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతో కూడినదై ఉండాలండి. ఎందుకనంటే మీరు ప్రేమిస్తూ ఉన్నప్పుడు, మీరు దేన్ని ప్రేమిస్తూ ఉన్నారో, ఎందుకు ప్రేమిస్తూ ఉన్నారో అనేది తెలుసుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే శ్రేష్టమైన కార్యములను వివేచిస్తారు అన్నాడు కదా. చూడండి దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేసినట్లయితే విశ్వాసులమైన మనము దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు, దేవుని చిత్తం ఏంటి మన పట్ల అనేది మనం తెలుసుకొని ఆయన వాక్యాన్ని చదువుతూ ఆ వాక్యంలో ఆయన తెలియజేసిన రీతిగా మరియు ఆయన మనకి ఏదైతే చేయమన్నాడో దాన్ని అనుసరిస్తూ ఉంటుంటే అప్పుడు మనం ఏం చేస్తూ ఉంటుంది తెలుసని శ్రేష్టమైన కార్యములు మనం వివేచించుకుంటూ ఉన్నట్లు. ఫర్ సపోజ్ ఇంకా మనకు అర్థమయ్యేటట్లు ఇంకా కొన్ని ఉదాహరణలు తెలియజేస్తాను. చూడండి, మనం చదివిన వచనాల్లోని పౌలు గారు ఏమని చెప్పాడు, మీరు ఒక్కరి జనం మధ్య మీరు సక్రమంగా జీవించండి అని చెప్పేసి అన్నాడు. నిర్దోషులుగా జీవించండి అన్నాడు, నిష్కపటులుగా జీవించండి అన్నాడు, సనుగులు మానమన్నాడు కదా, సంశయాలు మానండి అన్నాడు. అంటే ఇది తెలివి. ఓకే, దేవుడు మన దగ్గర నుంచి మనం ఎలా ఉండాలో కోరుకుంటున్నాడో అది చెప్పాడు. దాన్ని మనం ఏం చేయాలి తెలుస్తే అనుభవంతో దాన్ని మనం ఏం చేయాలంటే అనుసరించాలి. ఇంకే మన జీవితంలో దాన్ని అన్వయించుకోవాలి. అన్వయించుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసండి, శ్రేష్టమైన కార్యాలను మనం తెలుసుకుంటా ఉన్నాం. పౌలు గారు వెనుకున్న వదిలిపెట్టి ముందున్న వాటి కోసం ప్రయాసపడి అన్నాడు కదా. సో మనం వెనుకున్న వాటిని వదిలిపెట్టి, ఈ లోక సంబంధం వాటిని వదిలిపెట్టి దేవుని కోసము, దేవుని యొక్క పరిచర్య కోసం, దేవుని యొక్క పిలుపును మన జీవితంలో తెలుసుకుని ఆయన కోసం మనం బ్రతికినప్పుడు మనం ఏం చేస్తాం అన్నట్లంటే, మనం దేవుని ప్రేమించడం మాత్రమే కాదు కానీ మన ప్రేమ తెలివితోనూ తర్వాత అనుభవ జ్ఞానంతో కూడినదై ఉంది. అంటే దేవుడు మన యొద్ధ నుంచి ఏదైతే కోరుకుంటా ఉన్నాడో దాన్ని తెలుసుకొని దాన్ని మన జీవితంలో అనుసరిస్తూ ఆయనకు విధేయత చూపుతూ ఆయన ప్రేమించడమే ప్రేమతోనూ తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానంతోనూ మనము జీవించటం. చూడండి, మీ ప్రేమ తెలివితోనూ అనుభవ జ్ఞానంతోనూ కూడినదై ఏం చేయాలంటే అంతకంతకు అభివృద్ధి పొందవలనవి అన్నాడు. అంటే దినదినము ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలంటే దేవుల్లోని వృద్ధి చెందాలి. చూడండి, దాని తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలిగినట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలంతో నిండికొనిన వారే క్రీస్తు దినమున నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను అన్నాడు. మనం ఆలోచన చేసినట్లయితే దేవుని బిడ్డలారా, మరి విశ్వాసులు ఎప్పుడైతే ప్రేమను తెలివితోనూ తర్వాత అనుభవ జ్ఞానంతోనూ కలిగి ఉంటారో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే శ్రేష్టమైన కార్యములు, అంటే దేవుడు మన దగ్గర నుంచి ఏదైతే మనం చేయాలనుకుంటా ఉన్నాడో, దేవుడు మన దగ్గర నుంచి ఏదైతే కోరుకుంటా ఉన్నాడో ఆ విషయాన్ని మన జీవితంలో మనం చేస్తాము. దానివల్ల ఏం జరుగుతుందో తెలుసండి. మొదటిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవునికి మహిమ వస్తుంది, తర్వాత దేవునికి స్తోత్రము కలుగుతుంది. ఇందువలన దేవునికి మహిమ స్తోత్రం కలిగినట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలంతో నిండుకొనిన వారే క్రీస్తు దినమున నిష్కపటులను నిర్దోషులే ఉండాలన్నాడు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వచనము 9వ వచనంతో మాత్రమే కాదు కానీ 10వ వచనంతో కూడా 11వ వచనంతో కూడా అనుబంధమై ఉన్నది. చూడండి, దేవునికి మహిమ స్తోత్రం కలిగినట్లు మీరు యేసుక్రీస్తు ఫలంతో నిండుకొనిన వారే అన్నాడు. అంటే దేవుడు మన జీవితంలో ఎప్పుడు ఘనపరచబడతాడంటే, దేవుడు మన జీవితంలో ఎప్పుడు మహిమపరచబడతాడంటే దేవుని బిడ్డలారా, మనము దేవునికి ధనం ఇచ్చినప్పుడు కాదండి, లేకపోతే ఖాళీ మన జీవితం బాగాలేకుండా దేవుడికి పరిచర్య చేసినప్పుడు కాదు, లేకపోతే ఇంకా దేవుడి కోసం ఏదో గొప్ప కార్యాలు నీతి కార్యాలు చేసినప్పుడు కాదండి. ఎప్పుడు తెలుస్తుందండి దేవుడు మన జీవితంలో గణపరచబడేది, మనం ఎప్పుడైతే యేసు క్రీస్తు వలన నీతి ఫలముతో నిండుకొని ఉంటామో అప్పుడు దేవుడు మన ద్వారా గణపరచబడతాడు. అందుకనే పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఏమని, ఇందువలన దేవునికి మహిమ స్తోత్రము కలిగినట్లు మీరు యేసు క్రీస్తు వలన అయిన నీతి ఫలంతో నిండుకొనిన వారే అన్నాడు. చూడండి, ఇక్కడ మీరు అనే మాట మరలి ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే ఈ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు, వారి గురించి ప్రార్థన చేస్తున్నాడు. దేంతో నిండి ఉండాలంటే వాళ్ళు యేసు క్రీస్తు వలన నీతి ఫలముతో నిండి ఉండాలని చెప్పేసి అంటున్నాడు. నీతి ఫలం అంటే ఏంటండి దేవుని బిడ్డలారా? నీతి ఫలము అనేది దేని గురించి మాట్లాడుతున్నాడంటే, దేవుని యొక్క శాస్త్రాన్ని, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మన జీవితంలో మనం అనుసరించి జీవిస్తూ ఉంటుంటే మనము నీతిమంతులుగా జీవిస్తాం. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, దేవుడు
యొక్క చిత్తానుసారంగా దేవుని యొక్క వాక్యానుసారంగా మన జీవితంలో మనం నడుస్తూ ఉంటుంటే మనలోని నీతి కార్యాలు జరుగుతాయి. మనలోని మనము నీతిమంతులుగా బ్రతుకుతాము. దేవుని వాక్యాన్ని అనుసరించుకుంటూ మరియు దేవుడు కోరుకుంటున్న ఫలాలను మన జీవితంలోని మనము ఫలిస్తాం. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఈ నీతి ఫలము అనేది మనము పరిశుద్ధంగా జీవించడం అనేది, పవిత్రంగా జీవించడం అనేది, లేకపోతే ఆయన చిత్తానుసారంగా జీవించడం అనేది, అది ఎవరి వలన జరిగింది తెలుసండి? యేసుక్రీస్తు వలన. చూడండి, ఇక్కడ రాయబడింది చాలా స్పష్టంగా, యేసుక్రీస్తు వలన. అంటే మనము నీతి ఫలము కలగాలంటే, మనము నీతిగా జీవించాలంటే దేవుని వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకుంటూ ఆయన యొక్క ఆజ్ఞలకు మన జీవితాన్ని అనుసంధానం చేసుకోవాలంటే అది ఎవరి వలన అవుతుందంటే యేసుక్రీస్తు వలన కలుగుతుంది. అంటే దానికి కారణము, దానికి సోర్స్ ఎవరనంటే యేసుక్రీస్తు వారు. చూడండి, ఇక్కడ మనము ఎప్పుడైతే నీతి ఫలము ఫలిస్తామో, మనం ఎప్పుడైతే నీతిమంతులుగా జీవిస్తామో, మనం ఎప్పుడైతే వాక్యాన్ని అనుసరిస్తూ వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకుంటూ ఉంటామో, అప్పుడేం జరిగింది తెలుసండి? మొదటిగా దేవునికి మహిమ కలిగిద్ది, రెండోదిగా దేవునికి ఏం జరిగింది అంటే స్తోత్రము కలుగుతుంది. గుర్తుపెట్టుకుంటే దేవుని బిడ్డలారా, మనము మన జీవితంలో మనము నీతి ఫలము ఫలించేంత వరకు కూడా, మనము దేవుని వాక్యానుసారంగా అనుసరిస్తూ ఆయన రూపంలో మారేంత వరకు కూడా మనము దేవుణ్ణి మహిమ పరచలేము. మనం ఎన్ని నీతి కార్యాలు చేసినా, ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, ఎన్ని మంచి కార్యాలు చేసినా కానీ అవి దేనికి కూడా పనికిరావు అన్నమాట. అవి దేవుని దృష్టిలోని మురికి గుడ్డలు లాంటివి. సో విశ్వాసుల యొద్ధ నుంచి దేవుడు కోరుకునేది ఏంటి తెలుసండి? పౌలు ఈ ఫిలిప్పి సంఘం దగ్గర నుంచి కోరుకునేది ఏంటి తెలుసండి? విశ్వాసులు వారు శ్రేష్టమైన కార్యాలను గ్రహించాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రేమలో వృద్ధి చెందాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దాని తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే దేవుని బిడ్డలు దేవుని మహింపరచాలి, దేవునికి స్తుతి చెల్లించాలి, దేవునికి ఘనత కలగాలి, దేవునికి మెప్పు కలగాలి అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. ఆ మెప్పు ఎలా వచ్చిందంటే తెలుసా దేవుని బిడ్డలారా? ఎప్పుడైతే విశ్వాసులమైన మనము నీతిగా జీవిస్తాం, ఎప్పుడైతే విశ్వాసులమైన మనము నమ్మకంగా బ్రతుకుతాం, ఎప్పుడైతే విశ్వాసులమైన మనము క్రీస్తు స్వారూప్యానికి మారుతూ ఉంటామో, ఎప్పుడైతే విశ్వాసులైన మనము మరి ఆయన యొక్క ఆజ్ఞలను మన జీవితంలో అనుసరిస్తూ ఆ యొక్క ఆజ్ఞలను మన జీవితంలో కనపరుస్తూ ఉంటా ఉన్నప్పుడు దేవుడు మహింపరచబడతాడు. చూడండి, ఇక్కడ మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలంతో నిండుకొనిన వారై అన్నాడు కదా. దాని తర్వాత మనం చూసినట్లయితే క్రీస్తు దినమున అన్నాడు. క్రీస్తు దినం అంటే ఏంటండి? ఇదే మాట మనకి ఆరవచనంలో కూడా కనబడుతుంది. క్రీస్తు దినం అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు రెండవసారి ఈ భూలోకానికి వచ్చే యొక్క గడి అన్నమాట. క్రీస్తు దినం అంటే రెండవసారి యేసుక్రీస్తు వారు వచ్చే గడియ. సో ఆ దినమున ఎలా ఉండాలంట? మొదటిగా మనం ఆలోచన చేస్తే, ఒకటి నిష్కపటులను, రెండోది నిర్దోషులను అన్నాడు. చూడండి, ఇక్కడ రెండు విషయాలను మనం చూస్తూ ఉన్నాం. ఒకటి నిష్కపటులను, రెండోది నిర్దోషులు అన్నాడు. నిష్కపటులు అంటే ఏంటండి? బ్లేమ్లెస్ కదా, ఏ మచ్చలేని, ఏ డాగు లేని వ్యక్తులుగా మనము జీవించాలని చెప్పేసాను. తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే బ్లేమ్ అంటే ఏంటండి? మనం చూసినట్లయితే ఒక వ్యక్తి ఒక తప్పు చేశాడని చెప్పేసి ఏలెత్తి చూపిస్తే అప్పుడు ఆ వ్యక్తిని మనము మచ్చలేని వ్యక్తి అని అంటామా? లేదు. తప్పు లేని వ్యక్తి అని అంటామా? లేదు. ఒక వ్యక్తి పట్ల అంటే ఒక వ్యక్తి నించోబెట్టినప్పుడు కోర్టులోని మనం చూసినట్లయితే ఈ వ్యక్తి ఏ తప్పు చేయలేదు అని చెప్పినప్పుడు ఈయన గురించి మనం ఏమంటాం? ఈయన నిందారహితుడు, ఏ తప్పు చేయలేని వాడం అంట కదా. సో దేవుడు మన యొద్ద నుంచి కోరుకునేది ఏంటంటే, పౌలు గారు యొక్క ప్రార్థన ఏంటో తెలుసు దేవుని బిడ్డలారా? మనము క్రీస్తు దినమున దేవుడు వచ్చినప్పుడు, మనం ఆయన ఎదుటి నుంచున్నప్పుడు మనలో ఏ తప్పు లేకుండా మనం జీవించాలి. మనం ఈ తప్పు చేసాం, ఈ పాపం చేసాం, ఈ తప్పు చేసామని చెప్పేసి ఏలెత్తి చూపించడానికి ఉండకూడదు. మీరు అందుకనే నిష్కపటులుగా, మీ మీద ఏ యొక్క అఫెన్స్ అనేది, మీ మీద ఏ యొక్క తప్పు అనేది ఉండకూడదు. మీరు దేవుని ఎదుట నిర్దోషులుగా మీరు నిలిచోవాలని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏలెత్తి చూపించే ఒక ఛాన్స్ అనేది ఇవ్వకోకుండా దేవుని ముందు మనం ఉంచోవాలి, అటువంటి జీవితాన్ని జీవించాలని చెప్పేసి ప్రార్థన చేస్తాడు. దాని తర్వాత మనం చూసినట్లయితే నిర్దోషులు అన్నాడు. నిర్దోషులు అంటే ఎవరంటే దోషం లేనివారు. ఇంకా మనం ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ప్యూర్ అని ఉంది కదా, బ్లేమ్లెస్ అండ్ ప్యూర్ అని ఉంది. అంటే ఆయన ఎదుట మనము పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ, పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఆయన కోసము మనము ఆయన వచ్చిన దినమున
ఆయన రెండోసారి వచ్చిన దినమున మనము ఆయన ఎదుట పరిశుద్ధులుగా జీవించాలి, ఒక ప్రత్యేక పరచబడిన వారంగా మనం ఆయన ఎదుట నుంచోవాలని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు పౌలుగా. చూడండి, మీరు యేసుక్రీస్తువులైన ఫలం నీతి ఫలముతో నిండుకుని వారే. మొదటిగా మనం చూస్తే ఇక్కడ ఏముంది, నిర్దోషులు నిష్కపటులు. రెండోది ఏముందంటే మనం చూస్తాం, నిర్దోషులు. ఒకటి, ఏ యొక్క మాట మన మీద చూపించే ఇది ఉండకూడదు, అంటే ఏ యొక్క తప్పు మన మీద ఏలెత్తడానికి ఉండకూడదు. రెండవది, మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ దేవునికి ప్రత్యేకపరచబడిన వారంగా మనం జీవించాలని తెలియజేస్తూ ఉన్నాడు. సో ఇదేంటో తెలుసండి, పౌలు గారి యొక్క ప్రార్థన. అందుకనే మనం చూస్తూ ఉన్నాం, క్రీస్తు దినమున మీరు నీతి ఫలంతో నిండుకున్న వారే ఉండాలని చెప్పేసి నేను మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాను. క్రీస్తు దినమున మీరు పరిశుద్ధులుగా ఉండాలని చెప్పేసి, మీరు ఆయన ఎదురు పరిశుద్ధులుగా నిలబడాలని చెప్పేసి నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క అన్ని విషయాలను కూడా ఆలోచన చేస్తే ఈ 9-11 వచనాల వరకు పౌలు గారి ప్రార్థన ఎట్లా ఉందో మనకు అర్థమవుతూ ఉంటుంది. చూడండి ఒకసారి పౌలు గారి ప్రార్థన ఏ విధంగా ఉందో మనకి అర్థమవుతూ ఉంటుంది. పౌలు గారు వ్యాధి బాధల నుంచి విడుదల పొందాలని ప్రార్థన చేయట్లేదండి, అప్పులు పోవాలని ప్రార్థన చేయట్లేదండి, లేకపోతే ఇంకా ఈలోక సంబంధమైన విషయాలు కారు కోసమో, లేకపోతే ఇంకా ఇల్లు కోసమో, లేకపోతే ఇంకా ఆస్తుల కోసమో, లేకపోతే ఇంకా పిల్లలు మరి మంచి మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించాలనో, వీటి కోసమో దేనికోసమో ప్రార్థన చేయట్లేదు. వాటి కోసం ప్రార్థన చేసుకోవచ్చు, కానీ మనం వాటికంటే ప్రాముఖ్యంగా దేనికోసం ప్రార్థన చేయాలో తెలుసుది అని వెళ్ళారు, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి, మన ఆత్మీయ జీవితాన్ని బట్టి. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా దేనికోసం ప్రార్థన చేస్తారంటే, నా కుమారుడు మంచిగా చదవాలి, నా కుమారుడు మంచిగా గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవాలి, నా కుమార్తెకు మంచి పెళ్ళి అవ్వాలి, అదే. కానీ ఏ ఒక్కరు కూడా నా కుమారుడు రక్షించబడాలి, నా కుమారుడు మరి ప్రేమలో ఎదగాలి, నా కుమారుడు దేవునికి మహిమకరంగా జీవించాలి, నా కుమారుడు నీతి ఫలాన్ని ఫలించాలి, నా కుమారుడు మరి క్రీస్తు దినమున నిర్దోషిగా నిష్కపటంగా నుంచోవాలని చెప్పేసి ఎవరు ప్రార్థన చేయరు. అక్కడే అర్థమైంది మనం ఎంతగా ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నాము, ఏ స్థితిలో మనం ఉన్నామని చెప్పేసి. కాబట్టి దేవుని బిడ్డలారా, పౌలు గారి యొక్క ప్రార్థన మనం ఒకసారి ఆలోచించేద్దాం. పౌలు గారి సంఘాన్ని గురించి ప్రార్థన చేస్తాను, అంటే దేవుడికి, దేవుడు వారి జీవితంలో కార్యం జరిగించాలి. నేను ప్రార్థన చేస్తాను, చూడండి, సంఘం అంట శ్రేష్టమైన కార్యాన్ని మరి వాళ్ళు గ్రహించినట్లు, విశ్వాసులు శ్రేష్టమైన కార్యాన్ని గ్రహించినట్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అది ఏ విధంగా జరుగుతుంది అంటే, ప్రేమతోనూ తర్వాత తెలివితోనూ అనుభవ జ్ఞానంతోనూ ప్రేమ కూడినదైతే అప్పుడు ఈ సంఘంలో ఉన్న వ్యక్తులు విశ్వాసులు ఏం చేస్తారంట, శ్రేష్టమైన కార్యాలను గ్రహిస్తారు. ఆ గ్రహించినప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళు దేవునిలోని వృద్ధి చెందుతారు, అంతకంతకు ప్రేమలోని వృద్ధి చెందుతారు. తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే మరి దేవునికి మనం ఎప్పుడు మహిమ తెస్తాం, దేవునికి ఎప్పుడు మనం ఘనత తెస్తామంటే యేసుక్రీస్తు వలన కలిగిన నీతి ఫలం మనం ఫలించి పరిశుద్ధంగా జీవించినట్లు. పౌలు గారు దానికోసమే ప్రార్థన చేస్తున్నాడు. పౌలు గారు దేనికోసం ప్రార్థన చేస్తారంటే, విశ్వాసులైన బిడ్డలు వారు దేవునిలో వృద్ధి చెందాలని, వారు నీతి ఫలాన్ని ఫలించాలని, వాక్యానుసారంగా జీవితాన్ని జీవిస్తూ వారు వాక్యాన్ని తమ జీవితంలో చూపించాలని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందో కూడా చెప్తుంటున్నాడు, ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు కూడా చెప్తుంటున్నాడు. నీతి ఫలాన్ని ఎందుకు ఫలించాలంటే, దేవుడు వచ్చిన దినాన ప్రతి ఒక్క విశ్వాసి నిర్దోషిగా నిష్కపటిగా ఆయన ఎదుట నుంచోవాలని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా మరి మన సహోదరి సహోదరుల పట్ల ఇటువంటి ప్రార్థన మనం కలిగి ఉండాలండి. మరి మన తోటి సహోదరుడు, మన కూతురు, లేకపోతే మన కొడుకు, లేకపోతే మన సంఘంలో ఉన్న విశ్వాసులు కానీ, మనం పాస్టర్లు అయితే మన సంఘంలో ఉన్న విశ్వాసులు కానీ, వారు శ్రేష్టమైన కార్యాలను వివేచించినట్లు మనం ప్రార్థించే, దేవుడు వారి దగ్గర నుంచి ఏదైతే కోరుకున్నాడు అవి వాళ్ళు గ్రహించి వాటిని చేస్తూ వాటిలో వృద్ధి చెందుతూ ఉండాలని చెప్పేసి, దేవుని మహిమపరచాలని చెప్పేసి మనం ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కోసం మనం జీవించినట్లు మనం ప్రార్థన చేయాలి. నీతి ఫలాన్ని మన జీవితంలో ఫలించినట్లు మనం ప్రార్థన చేయాలి. దాని తర్వాత అంత్య దినమున, లేకపోతే క్రీస్తు వచ్చే దినమున, చివరి దినాన మనం ఆయన ఎదుట నిర్దోషులుగా నిష్కపటులుగా మనం నిలవాలని చెప్పేసి మనం ప్రార్థన చేయాలి. తద్వారా ఏం జరుగుతుందో తెలుసండి, మనం ఏదో గొప్పవారైతామని కాదండి, మనకేదో మేలు జరిగిద్దని కాదండి, అన్నిటికంటే ప్రాముఖ్యం ఏంటంటే తెలుసండి, చూడండి ఇక్కడ, దేవునికి మహిమ, దేవునికి మహిమ, దేవునికి మహిమ. మనం ఆలోచన చేసినట్లయితే దేవుని బిడ్డలారా, ఒక విషయం అర్థమవుతుంది,
ఈ కార్యాన్ని జరిగించమని పౌలు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకొకటి ఆలోచన చేసినట్లయితే ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? దేవునికి మహిమ కలిగినట్లు, దేవునికి స్తుతి కలిగినట్లు. చివరికి ఎవరంటే మహిమ పొందేది, ఎవరంటే ఘనత పొందేది? దేవుడే. కానీ దేవుని బిడ్డలారా, మనము మన ప్రార్థన ఈ విధంగా ఉండాలి. మనం కూడా దేవుని ఎదుగుతూ వృద్ధి చెందుతూ క్రీస్తు దినమున, ఆయన వచ్చే దినమున మనము ఆయన ఎదుట నిర్దోషులుగాను, నిష్కపటులుగాను, మరియు ఆయన ఫలాన్ని, నీతి ఫలాన్ని మనం ఫలించే వారంగాను మనం ఉంటూ ప్రేమలో వృద్ధి చెందుతూ ఉండాలి. దేవుడు మనకు సహాయం చేయనుగాక.